హాయ్ ఫ్రెండ్స్ ప్రపంచంలో ప్రతి ఒక్కరి జీవితం వారి వారి జాతకాలు వారి వారి యొక్క రాశి చక్రాల మీద ఆధారపడి ఉంటుంది అదేవిధంగా రాసుల్లో జరిగేటటువంటి కొన్ని మార్పుల వలన గ్రహ కూటమి వలన కూడా వాళ్ళ యొక్క గ్రహస్థితి మీద ప్రభావం చూపిస్తాయి అలాంటి ప్రభావం వలన ఇప్పుడు చెప్పబోయేటటువంటి ఈ నాలుగు రాసుల వారికి కొన్ని వందల సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి గ్రహస్థితి అతిపెద్ద పౌర్ణమి కార్తీక పౌర్ణమి వీరి యొక్క జీవితంలో కొత్త వెలుగులు ఉన్నాయి వీరి యొక్క జీవితంలో అదృష్టం పట్టబోతుంది మరి ఆ నాలుగు రాసుల వారి ఎవరు వారికి సంబంధించినటువంటి ఫలితాలు తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది మనకు ఉండేటటువంటి కొన్ని గ్రహాల్లో శని గ్రహం అనేది చాలా వరకు శక్తివంతమైంది అద్భుతవంతమైన గ్రహంగా పేర్కొనబడుతూ ఉంది మరి ఈ యొక్క శని గ్రహం చూసినటువంటి శుభ శుభ దృష్టి అదేవిధంగా గురుగ్రహం యొక్క దృష్టి మన యొక్క జాతకాల్లో చాలా చాలా అద్భుతవంతమైన మార్పులు తీసుకువస్తాయి శని భగవానుడు ఎవరి మీద తన యొక్క దృష్టిని చూపించడం జరుగుతూ ఉందో ఆ యొక్క వారి జాతకులకు వారి జీవితంలో తిరుగు ఉండదని మనం చెప్పుకోవాలి అయితే గ్రహాలను అనుసరించి గ్రహాల్లో జరిగేటటువంటి కొన్ని మార్పుల్ని అనుసరించి ముఖ్యంగా వచ్చేటటువంటి పౌర్ణమి నుంచి రెండు వేల ముప్పై సంవత్సరం వరకు కూడాను దాదాపు పది సంవత్సరాల కాలం పాటు ఇప్పుడు చెప్పేటటువంటి ఈ నాలుగు రాశుల వారికి అద్భుత యోగాలు జరగబోతూ ఉన్నాయి వారి యొక్క జీవితాల్లో అదృష్టం అనేది వెంటాడిపోతూ ఉందని వీరి యొక్క అదృష్ట రాజయోగం పట్టబోతూ ఉందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మరి ఆ నాలుగు రాసుల వారి ఎవరో వారికి సంబంధించినటువంటి వివరాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఒక పది సంవత్సరాల కాలం పాటు గురుడు విధంగా శని భగవానుడి యొక్క అనుగ్రహం కారణంగా అదృష్టం వారించిపోతున్నటువంటి మొట్టమొదటి రాశి మేషరాశి మేషరాశి వారి జాతకులు ఎవరైతే ఉన్నారో వారు ఇకపై వారి జీవితంలో వేసే ప్రతి అడుగు కూడాను విజయాలు ఉండబోతున్నాయి వారు విజయాలు ఎన్నో చవిచూడబోతున్నారు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నారో వారి యొక్క కోరిక అనేది తప్పకుండా నెరవేరబోతుంది అదేవిధంగా విదేశాల్లో వారు కొత్త ఇంటిని కూడా కొనుగోలు చేసేటటువంటి సూచనలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి వీరి యొక్క ఆర్థిక పరమైనటువంటి పరిస్థితి చాలా నిలకడగా ఉండబోతుంది అనుకోకుండా ముఖ్యంగా ఈ యొక్క మేషరాశివారి జాతకులకు శని గ్రహం గురుగ్రహం యొక్క అనుగ్రహం వల్ల చాలా గొప్ప గొప్ప ఫలితాలు ఉన్నాయి వీరి యొక్క జీవితంలో వీరి యొక్క జీవితం అనేక రకాలైనటువంటి సౌకర్యాలు అందుకోబోతు ఉంది సౌకర్యవంతమైన అద్భుతవంతమైన జీవితాన్ని వీరు పొందబోతూ ఉన్నారు కష్టపడి పనిచేయటం వల్ల వీరి యొక్క వృత్తిపరమైన జీవితంలో విజయాలతో ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు అంతేకాకుండా వీరి యొక్క విజయాల్లో వారి జాతకుల యొక్క విజయాలు చూసి సహోద్యోగులు ఈర్షతో వ్యవహరిస్తూ ఉంటారు అంతటి గొప్ప గొప్ప యోగాలు అనేవి వీరికి ఉన్నాయి అయితే మేషరాశి వారి యొక్క జీవితం ఇకపై అన్ని కూడా ఎన్నో ఎన్నో విజయాలు చవిచూస్తారు ఈ అద్భుతవంతమైన సమయాన్ని వారి జాతికిలో అద్భుతవంతంగా వినియోగించుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క సమయాన్ని మీరు చేజార్చుకోవద్దు ముఖ్యంగా ఈ యొక్క పది సంవత్సరాల కాలం ఏదైతే ఉందో ఈ యొక్క కాలం అంతా కూడా ఈ యొక్క రాశి వారికి ఎంత కష్టపడితే అంత ఆర్థిక పరమైనటువంటి స్థితిగతులు అనేవి పొందబోతు ఉన్నారు ఈ కాలంలో వచ్చేటటువంటి ఫలితాలు మనం చాలా జాగ్రత్తగా ఆర్థిక పరమైనటువంటి ఫలితం అయితే గనక మనం రూపాయి రూపాయి చాలా చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి ఒకవేళ వ్యాపారపరమైనటువంటి వృద్ధి అయితే వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి ఉపయోగించుకోండి జాగ్రత్త చేసుకోండి ఈ విధంగా మనం ఖచ్చితంగా బేరుజు వేసుకోవాల్సి ఉంటుంది తర్వాత రాసి కుంభరాశి ఈ కుంభరాశి వారి జాతకులు ఎక్కువగా పుణ్యక్షేత్రాల యొక్క సందర్శన ఎక్కువగా కనిపిస్తుంది వాటి వలన మంచి మంచి ఫలితాలు మంచి మంచి యోగాలు పొందబోతూ ఉన్నారు సమస్యలు అనేవి మిమ్మల్ని తరచూ ఇబ్బందులు పెడుతూ ఉన్నట్లయితే అవి కూడా తొలగిపోబోతున్నాయి వాటన్నింటికి కూడాను మీకు మంచి సులభతరమైనటువంటి సునాయాసమైనటువంటి పరిష్కారం పొందబోతున్నారు కొన్ని కొత్త కొత్త సమస్యలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ మీరు ఆ యొక్క సమస్యలను ఈజీగా సులువుగా పరిష్కారం చేసుకుంటారు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి అవకాశం లేకపోలేదు స్వేచ్ఛ అనేది మీ యొక్క మనసు స్వేచ్ఛ కావాలని ఒత్తిడి చేసినప్పటికీ మీరు దానికోసం కొంత సమయాన్ని కేటాయించడం జరుగుతుంది కొన్నిసార్లు అనుభవజ్ఞులైనటువంటి వారి యొక్క అవసరం సలహా కావాల్సి ఉంటుంది అంతేకాకుండా మిమ్మల్ని మీరు తెలుసుకోవడం కూడాను చాలా చాలా ముఖ్యం ఈ యొక్క కుంభరాశి వారి జాతకులు ఎవరైతే ఉన్నారో ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాలు అద్భుతవంతంగా ఉన్నాయి అంతేకాకుండా ఆస్తులు కూడా ఉన్నారు మరింత ఎక్కువగా డబ్బులు సంపాదించి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి డబ్బు సంబంధమైనటువంటి సమస్యలు ఉన్నవారికి మీరు ఆ సమస్యలు అన్ని కూడా చక్కగా సునాయాసంగా మీరు పరిష్కరించుకోగలుగుతారు ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడాను చుట్టుముట్టినా కూడాను అంతేకాకుండా కుటుంబం అంతా కూడాను ఎంతో సుఖవంతంగా సుఖమయంగా ఉంటారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ యొక్క రాశి వారు మీ జీవితంలో కుటుంబ సభ్యుల యొక్క ప్రవేశాలు కూడా ఆశించవచ్చు ఈ రాశి వారికి ఏది ఏమైనప్పటికీ ఆర్థిక పరంగా చాలా చాలా అద్భుతవంతంగా ఉండబోతోంది అదృష్టం పట్టబోతున్నటువంటి తదుపరి రాశి మిథున రాశి ఈ యొక్క మిథున రాశి వారి జాతకులకు వచ్చేటటువంటి కార్తీక పౌర్ణమి నుంచి కూడాను అద్భుతవంతమైన ఫలితాలు ఉన్నాయి కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు అలాగే కొనే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచనలు చేసుకుని అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలను తీసుకుని ఆ తర్వాత మీరు వాహనాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది వీరు నిర్ణయాలు తీసుకుని కొనుగోలు చేసిన తర్వాత ఏమీ చేయలేరు కాబట్టి ఒకటికి రెండు సార్లు ముందుగానే ఆలోచన ఆ తర్వాత మీరు తీసుకోవడం చాలా చాలా అవసరం విలాసాల్లో మీరు ఫలితంగా అద్భుతవంతమైన యోగాలు ఉన్నారు ఉద్యోగాలు మారాలి అనుకునేవారు ఎవరైనా ఉన్నట్లయితే ఇది మీకు చాలా మంచి సమయంగా అద్భుతవంతమైన సమయంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా చూసుకున్నట్లయితే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా తప్పకుండా ఉద్యోగాలు రావడానికి అవకాశం లేకపోలేదు అది కూడా చాలా చాలా మంచి జరుగుతుంది ఎవరైతే ఉన్నతవంతమైన చదువుల కోసం విదేశాల్లో చదవాలి అనుకుని ఆశపడుతూ ఉన్నారో వారికి ఈ యొక్క సమస్య ఏదైతే ఉందో సమస్యలు తీరిపోయి మీకు అద్భుతవంతంగా ఉంటుందని చెప్పుకోవాలి ప్రైవేట్ రంగాల్లో పర్చేస్ ఫీల్డ్ ఉంటుంది కదండి ఆ యొక్క ఫీల్డ్లో ఇబ్బందుల నుంచి కూడా బయటపడతారు అలాగే వ్యక్తిగత జీవితం కొన్ని రకాల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సమస్యలు తొలగిపోతాయి ముఖ్యంగా మిథున రాశి వారి జాతకులు కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు ఏది ఏమైనా కూడాను మీకు మంచి యోగం ఉంది కోర్టు కేసుల్లో మీకు మంచి విజయం కలగబోతుంది అలాగే మీ యొక్క ఆర్థిక పరిస్థితి పెంపొందించుకోగలుగుతారు తర్వాత రాశి మీనరాశి ఈ యొక్క మీనరాశి వారి జాతకులు ఉత్తమ ఫలితాలు పొందబోతూ ఉన్నారు ఉత్తమమైన ప్రయత్నాలు చేయటం వల్ల మీరు మంచి మంచి ఫలితాలు పొందబోతూ ఉన్నారు ఎక్కువగా సంపాదిస్తారు అంతేకాకుండా మీరు పనికి అవసరమైనప్పుడు మాత్రమే ప్రయాణాలు చేయండి మీ యొక్క గొప్పతనం ఏమిటంటే వ్యాపార ఆధారంగా ఏదైతే ప్రయాణాలు ఉన్నాయో ఆ యొక్క ప్రయాణాల్లో మీరు తప్పకుండా ఎన్నో విజయాలు యోగాలు ఉన్నారు సంక్షిప్తంగా మీ యొక్క ప్రయాణాలు కూడాను మీకు చాలా చాలా అద్భుతవంతమైన ప్రయోజనం చేకూర్చబోతుంది ప్రతి ఒక్క ప్రయాణంలో ఎన్నో లాభాలు గణిస్తారు ఎన్నో అద్భుతవంతమైన ప్రయోజనాలు పొందుతారు అంతేకాకుండా ఉద్యోగాలు ఉద్యోగాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే వారికి బదిలీ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి వీరు ఎక్కువ శాతం పవిత్రమైనటువంటి స్థలాలు పుణ్యక్షేత్రాలు ఎక్కువగా సందర్శించే సూచనలు ఎక్కువగానే ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి అంతేకాకుండా వీరి యొక్క తోబుట్టువుల విషయం చూసుకున్నట్లయితే కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా చాలా మంచి సూచనగా చెప్పుకోవచ్చు లలిత కళల్లో ఎవరైతే ఉన్నారో సృజనాత్మకత సాహిత్యం సామాజిక సేవ సాహిత్య సాంకేతిక పరిజ్ఞానం సివిల్ ఇంజనీరింగ్ ఇలా అనేక రంగాల్లో ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే వారు మంచిగా సూచనలు కనిపిస్తూ ఉన్నాయి జాగ్రత్త వహించండి అంతా మంచిగానే ఉంటుంది ఈ యొక్క గ్రహస్థితి కారణంగా ఇప్పటి నుంచి మీకు మంచి యోగం ప్రాప్తించబోతుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా కార్తీక పౌర్ణమి తర్వాత నుండి కుడను ఈ నాలుగు రాసుల వారి జాతకం చాలా అద్భుతవంతంగా ఉండబోతుంది కాకపోతే ఏదైనా ఓర్పుగా సహనంతో వేచి ఉండండి అంతా మంచి జరుగుతుంది శుభం భూయాత్